ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో షాక్ అవ్వడం చంద్రబాబు అంతయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలు కూడా సమావేశానికి హాజరు కాలేదు. ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోగా ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని తీర్మానం చేసిన గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్లు సమావేశానికి హాజరు కాకపోవడం ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి ఈ ఇద్దరు ఎందుకు హాజరు కాలేదనే విషయం గురించి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తీర్మానం చేయగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకంగా తీర్మానం చేసే విషయంలో వ్యవహరించారు. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని విశాఖ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి పంపారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అమరావతి రైతులను ఆదుకోవాలని తీసుకున్న నిర్ణయానికి కూడా గంటా శ్రీనివాసరావు తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైతే విశాఖ జిల్లా వాసుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి ఈ సమావేశానికి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ హాజరు కానట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకపోవటం చంద్రబాబుకు షాక్ అనే చెప్పవచ్చు. చంద్రబాబు పెట్టే ఏ మీటింగులకు కూడా ఈ నేతలు రాకపోవడం గత కొంతకాలంగా పార్టీలో పెద్ద చర్చగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే చివరికి 3 రాజధానుల విషయంలో కూడా వారు బాబుకు హ్యాండ్ ఇవ్వడం గమనార్హం. టీడీపీకి గడ్డుకాలం తప్ప బలమైన కాలం లేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.